ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల్ని తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తాము స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రపూర్ణ అన్నారు ఇక్కడ చదువుకునే విద్యార్థుల్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను దీటుగా అన్నింటా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో తాము వివిధ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆశ్రిత సొసైటీ ప్రతినిధి ప్రపూర్ణ అన్నారు కరీంనగర్ లక్ష్మీనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు షూస్ స్టేషనరీ అందజేశారు ఈ సందర్భంగా ప్రపూర్ణ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో తాము ఈ కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు మేము ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి ఎడ్యుకేషన్కి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాము ప్రతి సంవత్సరము గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే చదువుకోవడానికి ఉంటారో వాళ్ళందరికీ మేము హెల్ప్ చేయడానికి వస్తున్నామంట ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా బాగా చదువుకొని మన దేశ భవిష్యత్తుకి ఇలాంటి పిల్లల ద్వారానే మన ఉండాలని చెప్పేసి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ ఆర్టీ సొసైటీ ఈ కరీంనగరే కాకుండా ఖమ్మం మహబూబ్నగర్ మెదక్ సంగారెడ్డి ఇలాంటి డిస్టిక్స్లో కూడా గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ మేము ఎగ్జామ్ కిట్ కానీ లేకపోతే స్కూల్ బ్యాగ్స్ షూస్ ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది ఏంటంటే ఈ రోజుల్లో సమాజం ఎలా ఉందంటే స్వార్థం కోసం ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచించకుండా ఇలా మన దేశ భవిష్యత్తు కోసం మనలాంటి యూత్ చాలామంది ఉన్నారండి ఈ రోజుల్లో చాలామంది యూత్ సేవా దృక్పథం కలిగి ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది దేశ భవిష్యత్తుకై అందరూ ఆలో ఆలోచించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి సపోర్ట్ చేసిన సందీప్ గౌడ్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పాఠశాల హెడ్ మాస్టర్ ఆనందరావు మాట్లాడుతూ ఆశ్రితా సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల తమ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య కూడా పెరిగిందని వివరించారు పోయిన సంవత్సరం నుంచి మనకు ఆశ్రీ ఇండియా సంస్థ వాళ్ళు అంతర్యామి సంస్థ వాళ్ళు గవర్నమెంట్ పాఠశాల అంటే లక్ష్మీనగర్ జీపీఎస్లో లో మన పిల్లలకి పుస్తక అంటే నోట్బుక్స్ పెన్నులు బ్యాగ్స్ షూ అన్నీ కూడా అంటే ప్రైవేట్ స్కూల్ ధీటుగా మనకి ఇస్తున్నారు పిల్లలు మాకు సంఖ్య కూడా పెరిగింది దీంతో ఇలాగే అన్ని పాఠశాలలకి వాళ్ళు చేస్తున్నారు అది సంతోషం అండి మా పాఠశాలలు అభివృద్ధి కావడానికి కూడా మాకు సంతోషంగా ఉంది